Hi and welcome back to my channel, me inti Ammai. So, this day, video is my Akka's home tour. So, inti me home tour chu me Akka chusthunnarante undi tarvata koncham melliga vastadi ma home tour melliga vastadi ippudaithe vaalla home tour chuseyandi. So, manam first enter avangane idi gate undi kada, idi gate anamata. And gate ki manaki ఇట్ సైడ్ చూస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ కొన్ని చెట్లు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే లోపలికి రండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ పక్కన డోర్ పక్కనే మనకి షూ ర్యాక్ ఉంది. షూస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, షూస్ కానీ చెప్పలు కానీ మన ఫుట్ వేర్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. అండ్ డోర్ సంగతి చూస్తే ఇక్కడ ఫస్ట్ మెష్ డోర్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఒక కమ్యూనిటీ, అది కూడా ఫార్మింగ్ ల్యాండ్ పక్కన ఉంటుంది కాబట్టి దోమలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మెష్ డోర్ అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్లో బ్యాక్ యార్డ్ కి అటు ఆపోజిట్ లో మనకి డోర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం హాల్లో చూసుకుంటే మనకి టూ విండోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనకి కావాలి అనుకున్నప్పుడు మొత్తం ఇలా తీసుకోవచ్చు, చాలా లైట్ బాగుంటుంది అనమాట. అండ్ మనం ఇటు సైడ్ వచ్చేస్తే మనకి టీవీ యూనిట్ లాగా ఉంటుంది అనమాట. కొంచెం వర్క్ టీవీ యూనిట్ లాగా ఇచ్చేసారు. సో ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్. సో ఇక్కడ టీవీ యూనిట్కి ఆపోజిట్లోనే సోఫా ప్లేస్ చేసుకున్నారనమాట. అండ్ అక్కడ వచ్చేసి దివాన్. అండ్ మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా. సో హాల్లో నుంచి లోపలికి వస్తే మనకి ఫస్ట్ కిచెన్కి ఎంటర్ అవుతుంటే మనకి దేవుడి గది ఉంటుంది అనమాట. చిన్నగా ఉంటుంది ఫస్ట్, దానికి సపరేట్గా దేవుడి గది ఇచ్చారు. దాని లోపల నుంచి దాని ముందు నుంచి లోపలికి ఎంటర్ అవుతే మనకి కిచెన్ ఇచ్చారనమాట. కిచెన్ చిన్నదే అయినప్పటికీ కూడా కబోర్డ్ వర్క్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో కబోర్డ్ వర్క్ ఇచ్చారు నీట్ ఫినిష్ తోటి. సో దట్ మనకి బయట ఏమీ కనిపించకుండా మొత్తం కవర్ అయిపోయేటట్టు ఇచ్చారనమాట. సో ఇలా ఇట్లా అక్కడ మనం ఏమంటారు సిలిండర్ పెట్టుకోవడానికి. అండ్ కిచెన్లో నుంచి ఇటు సైడ్ మనం చూస్తే ఇది స్టోర్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్ చిన్న అంత మనం స్టోర్ చేసుకోవడానికి అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకొని మనము పెట్టుకోవచ్చు అనమాట. వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ వాటర్ అన్నీ అవుట్లెట్ వాటర్ అంతా కూడా వెళ్ళడానికి ఇక్కడ ఒక యూనిట్ ఇచ్చారనమాట. సో అట్లా మనకి మిషన్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ స్టోర్ రూమ్ అనమాట, అవి మనకి అవసరమైనవన్నీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మా లోపలికి వెళ్ళే ముంగట మనం బ్యాక్ యార్డ్ చూద్దాం ఫస్ట్. అక్కడ చూసిన తర్వాత మనం పైకి కానీ లోపలికి కానీ వెళ్దాం. సో బ్యాక్ యార్డ్లో మనకి ఇక్కడ కొంచెం చెట్లు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఇచ్చారు. ఇట్లా మనం చూడొచ్చు కొన్ని చెట్లు కూడా పెట్టారు ఇక్కడ. అండ్ మైక్రో గ్రీన్స్ అండ్ కొన్ని చెట్లు, మామిడి చెట్టు, కొన్ని మైక్రో గ్రీన్స్, ధనియాలు, పాలకూర అవన్నీ పెట్టారు కదా. ఇక్కడ వచ్చేసి మననే మిర్చి కూడా పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి మైక్రో గ్రీన్, ఇవి వచ్చేసి మైక్రో గ్రీన్స్ అనమాట, యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సైడ్ వస్తే మనకి ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కొంచెం స్పేస్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి స్పేస్ కూడా ఉంది. సో ఇలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ నుంచి వచ్చాం కావా. సో మెయిన్ డోర్కి అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ కింద ఓన్లీ వన్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ స్టోర్ రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంటుంది, అది చూద్దాం. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. అండ్ మనం పైకి వెళ్తుంటే కూడా ఇక్కడ ఒక విండో ఇస్తారు చెప్పాను కదా. ఈ మామూలు ఈ హౌస్లో మొత్తం వెంటిలేషన్ కీ పాయింట్ అనమాట.
వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు. వెంటిలేషన్ వల్లనే లైక్ అఫ్ కోర్స్ పెద్దిల్లు కాబట్టి వెంటిలేషన్ ఎంత బాగుంటే అంత అంత పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలాగే సో మనం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ ఒక హాల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక సోఫా ఇట్లా వేసుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇట్లా చూసారా మొత్తం ఇక్కడ మొత్తం మళ్ళీ వెంటిలేషన్. సో దీన్ని మనం ఇలా డ్రైవ్ చేసుకొని దీన్ని ఇలా డ్రైవ్ చేసి ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ కూడా మనం గార్డెనింగ్ లాగా ఏమైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా కొంచెం స్పేస్ ఇచ్చారు, కొంచెం క్లోజర్ లుక్ తీసుకుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ హాల్ లో నుంచి మనం రైట్ సైడ్ చూస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం కబోర్డ్స్ అండ్ ఆల్ ఉంటాయి అనమాట లోపలికి. ఇక్కడ కబోర్డ్స్ అక్కడ ఇవి చూసారా లైట్స్, డిఫరెంట్ కలర్ లైట్స్ ఉంటాయి కదా ఇప్పుడు. సో ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ ఉంది చూసారా, ఇక్కడ కూడా విండో ఇచ్చారు పెద్దగా. సో ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. అండ్ సైడ్ వస్తే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది, మంచి హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ టూ బెడ్స్ కింద ఎందుకు ఉంది అంటే మా చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడు పైన పడుకుంటే పడిపోతాడని చెప్పేసి ఇక్కడ ఇంకొక బెడ్ ఉంది. బెడ్తో పాటు ఇక్కడ కింద మ్యాట్రెస్ వేశారు. సో నెక్స్ట్ వచ్చేసి హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, అది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇప్పుడు అది చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ప్రస్తుతం మేము స్టే చేస్తున్న రూమ్ అనమాట, గెస్ట్ రూమ్. సో లోపలికి ఎంటర్ అయితే సేమ్ ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది. గెస్ట్ రూమ్ కాబట్టి పెద్ద యూజ్ చేయరు కాబట్టి కొన్ని అనవసరమైనవి లైక్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారు, లైక్ ఎక్స్ట్రా కాట్ ఇక్కడ ఉంది అనమాట అంతే. అండ్ ఇది వచ్చేసి మాకరి ఎంబ్రాయిడరీ మిషన్. సో ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ అనమాట, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తను యూజ్ చేస్తుందనమాట. సో ఇది కూడా ఇక్కడ పెట్టుకుంది, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఇక్కడే యూజ్ చేసుకుంటుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక సీక్రెట్ రూమ్. అది ఏంటి అనుకుంటున్నారు, లాకర్ అనుకుంటున్నారా? చూద్దాం. సో ఇది వచ్చేసి సీక్రెట్ బాత్రూమ్, బాత్రూమ్ కాదు జస్ట్ చేంజింగ్ రూమ్ లాగా. అండ్ వాష్రూమ్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట మనకి. సో యాక్చువల్ గా ఇది కూడా కవర్ చేశారు కానీ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట. సో ఇది కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటారు కదా జనరల్ గా, అలాగే ఫిక్స్డ్ అనమాట. దాని లోపలే వాల్ కే డ్రెస్సింగ్, ఇది యాక్చువల్గా డ్రెస్సింగ్ రూమ్ కాబట్టి ఇక్కడ ఒక మిర్రర్, అక్కడ కొన్ని షెల్ఫ్స్ లాగా ఇచ్చారు. అండ్ డైరెక్ట్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు అనమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ లైక్ యాజ్ యూజువల్. ఇది వచ్చేసి వాష్రూమ్. సో బాగుంది కదా, సీక్రెట్ సీక్రెట్ గా వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్దాం. అంటే అక్కడ ఏం ఫ్లోర్ అంటే ఇక్కడికి అయిపోయింది అనమాట, పైన టెర్రస్ అనమాట. టెర్రస్ చూద్దాం. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ ద హౌస్ ఏంటి అని అంటే నేచర్. హౌస్ అని కాదు ఈ ఏరియా, లైక్ ఈ హౌ ఇంటికి వస్తే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అని అంటే ఈ ఏరియా లొకేషన్ అనమాట. మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఎందుకు అని అంటే మీరే చూద్దురండి. సో చూడండి, ఫస్ట్ అయితే అక్కడ చూడండి. సో ఒక వ్యూ వేసుకోండి.
యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఆ పొలాలన్నీ కొట్టేసి కొంచెం ఇలా ఉంది, కానీ మామూలుగా పొలాలు ఉన్నప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు రావాలి యాక్చువల్గా, సో ఈవినింగ్ కాబట్టి ఇప్పుడు కూడా వస్తాయి, సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఇది ఇలా ఉంది కానీ మొత్తం అది కొట్టేసి కాల్చేశారు కాబట్టి కొంచెం ఇలా ఉంది, కానీ మామూలుగా అయితే క్రాప్స్ ఐ మీన్ పొలాలు వేసినప్పుడు చాలా గ్రీనరీ తోటి చాలా అందంగా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్పెండ్ చేయడానికి సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇది అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా మనకి కనిపిస్తాయి, విజిబుల్ కానీ అవి ఉంటాయన్నమాట ఇక్కడ. యాక్చువల్గా ఇప్పుడు రావాలి, ఇంకా కొంచెం టైం అయితే వస్తాయేమో. ఆ సౌండ్స్ కూడా మనం వినిపిస్తూనే ఉంటాయి అండ్ వాటిని కూడా మనం చూడొచ్చు అన్నమాట. అండ్ సో ఇది ఇక్కడ నుంచి ఈ లొకాలిటీ ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా ఈ సొసైటీలో ఈ లేన్లో లాస్ట్ హౌస్ కాబట్టి ఇంత మంచిగా ఈ ప్రకృతిని మనము ఆస్వాదించే ఛాన్స్ వచ్చిందన్నమాట. వేరే హౌజెస్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూస్తే, వాటికి అంత కనిపించకపోతుండొచ్చు బికాస్ ఇది లాస్ట్ కాబట్టి ఈ ఏరియా మొత్తం కనిపిస్తుంది, అందులో అంత కనిపించదు. సో ఇది చూడండి, సో ఇలా ఉందన్నమాట ఇల్లు. సో ఈ హౌస్ మొత్తంలో నాకు నచ్చేది ఈ స్పాట్ అన్నమాట. కాఫీ కానీ టీ కానీ తీసుకొచ్చుకొని ఇక్కడ మంచిగా మార్నింగ్స్ ఎస్పెషల్గా అండ్ ఈవినింగ్స్ ఇక్కడ నించొని మనము ఈ నేచర్ని చూస్తూ సిప్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. సో నేచర్ లవర్స్కి ఈ నేచర్ లవర్ని కాబట్టి ఈ స్పాట్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇది ఈరోజు నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ ఇంటి అమ్మాయి.